సినియా టీవీ చెప్పింది నిజమైంది. అతడలో ఆనందకమైన విష పదార్థాలు కలుపుతున్నట్లు తేట తెల్లమైంది. న్యూస్ ఇండియా టీవీ చేపట్టిన ఆపరేషన్ పిక్కిల్ తో ఆహార శాఖ అధికారులతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మొదట న్యూస్ ఇండియా టీవీ ప్రసారాలపై నెమ్మదిగా స్పందించిన అధికారులు ఆధారాలతో సహా ఒక్కొక్కటిగా ప్రసారాలు చేయడంతో నడిపించారు. న్యూస్ ఇండియా టీవీతో కలిసి స్ట్రింగ్ ఆక్షన్ చేశారు. బంగళంగా తయారవుతున్న పచ్చళ్ల కంపెనీలపై ఏకకాలంలో దాడులు చేశారు. భారీ మొత్తంలో పచ్చళ్ల నిల్వలను గుర్తించారు. వాటి శాంపిల్స్ ని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఎటువంటి రిపోర్ట్లు వచ్చాయి, ఆ రిపోర్ట్లు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి అనే అంశాలను చూసే ముందు అసలు న్యూస్ ఇండియా టీవీ మొట్టమొదటగా చేసింది ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. పచ్చడంటే ప్రాణం, ఈ పచ్చడి ప్రాణాంతకం. నోరూరు తయారీ, రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా, జంతు ఫ్లేవరాలతో నూనె, ఆపై రసాయనాలు, ఆకర్షణీయమైన ప్యాకింగ్, ఆహార శాఖ అధికారుల కళ్లకు గంతలు, ప్రశ్నించినోడికి మూకు తాడు, న్యూస్ ఇండియాలో బయటపడిన వాస్తవాలు, మీడియా ప్రతినిధులకే లంచం బతుకినవైన ప్రలోభాలకి లొంగలేదనడానికి ఏ నిదర్శనం. ఇది మంగళగిరిలోని ఓ పచ్చళ్ళ కంపెనీ ప్రధాన ధ్వరం. న్యూస్ ఇండియా టీవీ ఆపరేషన్ పికిల్ ఇక్కడ నుంచే మొదలైంది. అసలేం జరిగిందో చూద్దాం. పిల్లి కళ్ళు కాలుతాగా ఉంటే తన్ని ఎవరు చూడదు అనుకుని ఆ ఉద్దేశంతో ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు కూడా గుంటూరు జిల్లాలో మంగళగిరిలో అలాంటి ఘటన చూస్తుంది. బయట నుంచి ఎటువంటి అట్లా పరిశ్రమ అలాంటి వాతావరణం కూడా కనపడదు, కానీ లోన చూస్తే మాత్రం దిమ్మ తిరిగే విశేషాలు ఉంటాయి. అలాంటి కంపెనీ ప్రధాన ద్వారం దగ్గర ఇప్పుడు ఉన్నాం. అసలు లోన ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇలాగే ఇట్లా చూసుకుంటా పోతే రకరకాలే ఉన్నాయి. ఎన్ని ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో ఏ ఎక్కువగా కనిపిస్తున్నాయో అలాంటి అన్ని రకాల పచ్చళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. అంటే దీనికి అధికారికంగా ఎటువంటి అంటే ఫుడ్ కంట్రోల్ ఆహార శాఖకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలాంటి అన్ని పర్మిషన్స్ ను వాళ్ళు తీసుకుని ఇలాంటి వ్యాపారం చేయాలి. అలాంటిది ఆహార శాఖ అధికారుల దృష్టికి కూడా రాని విధంగా ఇది ఇంత పెద్ద మోతాదులో ఈ వ్యాపారం చేయడం అనేది ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో కొత్త రాజధానిలో ఇది ఒక కొత్త మలుపు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అధికారులు ఇక్కడ చూస్తున్నారు ఈ పరికరాలు అంటే ఇక్కడ తయారుస్తున్న పచ్చళ్ళకు ఏ మెటీరియల్స్ వాడుతున్నారు, కారం కానీ ఉప్పు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, ఎచ్చగా కానివ్వండి, లేకపోతే అన్ని పరికరాలను ఆహార శాఖ అధికారులు తనిఖీ కోసం కొంచెం చెప్పించారు. శాంపిల్స్ ని రేపు ఆ టెస్ట్ పంపి దాంట్లో ఏ విధమైన నాణ్యత చూస్తారు. ఇప్పుడు అదే ఇక్కడ అంతా ప్యాకింగ్ జరుగుతుంది. శాంపిల్స్ ఆహార అధికారులు శాంపిల్స్ సేకరించారు, దాన్ని సీజ్ చేస్తున్నారు, దీన్ని ఉన్న పైకి ఆ ల్యాబ్ పంపించి దీన్ని ఏ విధంగా ఆ రిపోర్ట్ వస్తుంది అనేది మనం తర్వాత చూడాలి. ఇప్పుడు మనం అసలు లోన తయారీ చేసే కేంద్రం దగ్గరికి వెళ్దాం. అసలు లోన ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ తయారు చేస్తారు అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనం ఇక్కడ ఉన్న ప్రదేశం చూడండి. ఇప్పుడు దాకా బయట మార్కెట్ లో చిన్నపాటి కొట్లల్లో కనిపించే చిన్న చిన్న చాలా ఆకర్షణీయంగా కనిపించే మామిడి పచ్చడి కానీ బయట కనపడడానికి ఇంత నీట్నెస్ బయట మనం చెప్పుకోవడానికి అయితే చూడడానికి అయితే చాలా నీట్నెస్ గా కనిపిస్తుంది. అసలు చూసి ఇది ఎంత అందంగా ఉంది, పర్లేదు తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంది అని అనుకుంటాం. ఈ కానీ ఇదే తయారయ్యేది ఇక్కడ ఈ పరిస్థితి, దీని పరిస్థితి ఇక్కడ చూస్తే గనక నిజంగా తినేవాళ్ళు దీని మీద ఈ తయారు చేసేవాళ్ళని కూడా వచ్చి కొట్టే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతానికి మనం ఈ డబ్బాని పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ఈ డబ్బాలో పైన అది ఆరోగ్యానికి చాలా హానికరం కలిగించే విధంగా ఆ రసాయనాలు కూడా కలిపి ఆ డ్రమ్స్ లో నిజానికైతే ఒక పచ్చడి గాని ఇలాంటివి తయారు చేసే పచ్చళ్లను వాటి నిల్వలను కూడా జాడీల్లో పెట్టాలి. అలాంటిది ఒక ప్లాస్టిక్ ఈ డ్రమ్స్ లో పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. కానీ వీళ్ళు అన్ని వీళ్ళ ప్రతి కదలిక ప్రమాదకరంగానే ఉంది, వీళ్ళు చేస్తున్న ప్రతిదీ అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కంటికి కనిపిస్తున్నాం మనకి ఎన్ని డ్రమ్స్ లో ప్రతి డ్రమ్ లో ప్రతి ఒక్క ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఏదో ఒక రకమైన పచ్చడి ఉంది. ప్రతి డ్రమ్ లో పచ్చడి నిండా కనిపిస్తుంది. అదేవిధంగా కారం, వీళ్ళు వాడే కారం కూడా ఒకసారి పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మన ఈ కారాన్ని ఒకసారి చూద్దాం. ఈ కారం కూడా ఈ కారంలో సహజంగా అయితే
ఈ నాసిరకం కారమే అని చెప్పదు. దీంట్లో ఆల్మోస్ట్ దాదాపు ఒక రంగు మిశ్రమం ఉన్నట్లు కూడా కాస్త కలిసి కష్టమవుతుంది. అదేవిధంగా ఒకసారి లోనికి వీళ్ళు వాడే డబ్బాలు అంటే పైన సఫాలా లేకపోతే ఇట్లా కంపెనీ బ్రాండ్స్ తో డబ్బాలు ఉంచి ఈ డబ్బాల్లో నాసిరకమైన నూనె అంటే జంతు కలేబరాతో వచ్చే ఈ రూమ్ లో దాదాపు ఇన్ని డబ్బాలు సగు నిల్వలు ఉంచారంటే వీళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇలా మనం చెప్పుకుంటే అసలు ఈ దీనికి సంబంధించి ఈ ప్రోడక్ట్ సంబంధించి ఆఫీసర్స్ ఎంత కాలం ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు అంటే ఇంత మోతాదులో మార్కెట్ లో ఇన్ని రకాలమైన ఫ్లేవర్స్ ఉన్నాయంటే అది లోపం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇదొకటి వీళ్లతో పాటు ఇంకా వీళ్ళదే ఇంకోటి కూడా పక్కన ఉంది, దాన్ని కూడా మనం ప్రశ్నిద్దాం అసలు ఏ మోతాదులో చేస్తున్నారో అలాగే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉన్న ఒక కేంద్రంలో అయితే చూసాం ఆ కేంద్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ వాడారు, ఎలా ఏ వస్తువులతో వాడి ఆ నిల్వలు ఉంచాలి, ఇప్పుడు దాకా చూసాం మరి ఇది ఇది ఇంకోటి దీంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఒకసారి ఇప్పుడు మనం దీంట్లో ప్రవేశించాం. ఇదిగోండి ఇక్కడ మన కంటి కనిపిస్తుంది ప్రతి డ్రమ్ లో ఏదో ఒక ఫ్లేవర్ తో ఉన్న పచ్చడి ఉంది. ఈ డ్రమ్స్ లో ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించిన మిషనరీ కూడా ఉంది, దీంట్లో ఏం తయారవుతుంది ఏంటి అనేది విభాగులతో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ ఇంకో మిషన్ ఉంది, దీంట్లో బహుశా ఆ మిక్సింగ్ కి సంబంధించిన పరికరాలు ఏమైనా వాడతారో లేకపోతే ఏంటి అనేది కూడా పరిశీలించాలి. ఇక్కడ ప్రతి దాన్ని మనం చూస్తే కొంచెం అనుమానించే పరిస్థితులు ఉన్నాయి. ఇది చూడండి ఇంత అపరిశుభ్రత కనిపిస్తుంది అంటే ఇలాంటి అంత అపరిశుభ్రత నేపథ్యంలోనే వాళ్ళ ఆ చుట్టుపక్కలే ఇలాంటి తయారు చేసి ఇవన్నిటిని వాడుతున్నారు. తర్వాత ఈ నిల్వల్ని ఇట్లా పెట్టారు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ మోతాదులో నిల్వలు పెట్టి నిజంగా తయారు చేస్తున్నారు అండి. ఇక్కడ మనం చూసాయి కొన్ని చింత పిక్కలాంటివి ఇప్పుడు వాడుతున్నారు. దీని ఆల్మోస్ట్ చాలా వరకు నాశనకం ఏ ఉండొచ్చు, ఈ నాశనం దాన్ని వాడుతా ఈ విధంగా చేస్తున్నారు. ఇక మనం మళ్ళీ ఇంకా మనం పరిశీలిస్తే ఇందులో చాలా ఇక్కడ ఇందులో ఈ మిషన్ లో వాడే ఈ వస్తువులు కూడా చూడండి ఎంత అపరిశుభ్రత వాతావరణం, అంత ఇంత అపరిశుభ్రత వాతావరణంలో కూడా ఇలాంటి వస్తువుని తయారు చేసి ఈ విధంగా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంత మోతాదులో జరుగుతున్న ప్రస్తుతం ఆహార శాఖ అధికారులు మాత్రం ఎందుకు దీని మీద దృష్టి సారించలేకపోయారనేది కూడా ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాలో అంటే రాజధానిగా కొత్తగా వచ్చిన జిల్లాలో ఇలాంటి పరిశ్రమ ఫుడ్ ఆహార శాఖ అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కల్తీ నెయ్యి చూసాం, కల్తీ నూనె చూసాం, కల్తీ సుల్లునని చూసాం, కానీ తాజాగా ఈ కల్తీ అపరిశుభ్రత అనధికారికత రకరకాల సమస్యలతో కూడిన ఇదొక కేంద్రం అని కూడా చెప్పుకోవచ్చు. న్యూస్ ఇండియా టీవీ నిఘాలో భయంకరమైన ప్రతి వస్తువు దానికి నాణ్యత ఏమి అనేది అంతా అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం అదే కోణంలో అధికారులంతా ఇక్కడ సీజ్ చేసిన ప్రతి వస్తువుని అదే విధంగా వాళ్ళు శాంపిల్స్ సేకరించారు, దాన్ని అదే ల్యాబ్ పంపిస్తారు. తదుపరి ఏ విధమైన శాఖపరమైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఆల్మోస్ట్ ఆ విధంగానే అవుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఫుడ్ కంట్రోలర్ గౌస్ గారు ఉన్నారు, సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏం తయారవుతుంది, మీ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏం కనిపించింది? మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మార్గిరిలో ఒక మారుమూల ప్రదేశంలో ఎలాంటి అనుమతులు లేకుండా పికిల్స్ తయారు చేస్తున్నట్లు మాకు గుర్తుకొచ్చింది. ఈ రోజు మొత్తం మా సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీకి నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక షెడ్ టైపు, తర్వాత ఒక గోడౌన్ టైపు, ఒక పెద్ద ఒక ఇంట్లో దాదాపు ఒక 200-300 ప్లాస్టిక్ డ్రమ్ములు, ఒక్కొక్క డ్రమ్ము 200 లీటర్ల కెపాసిటీ కలిగి అందులో రకరకాల పికిల్స్ తయారు చేసి
ఉంచడం జరిగింది. వాటి మీద కొన్ని డ్రమ్ముల మీద చూస్తే అవేమో పెస్టిసైడ్స్ డ్రమ్ముల్లా కనబడ్డాయి. దాని చూడండి, దాని మీద ప్రొఫెన్ ఫాస్ అని చెప్పి వస్తుంది. ఆ డ్రమ్ముల్లాగా ఆ డ్రమ్ముల్లో కూడా వేసి తింటున్నట్టు అనుమానం ఉంది. తర్వాత ఈ సీసాల్లో ఏవైతే ఎక్స్పోర్ట్ కోసం లేదా తరలింపు ఎగుమతి కోసం పెట్టారో వాటి మీద ఎలాంటి లేబుల్స్ లేవు. సో దీని బట్టి ఏంటంటే మాకు అనుమానం వచ్చింది, ఎలాంటి లేబుల్స్ లేకుండా ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరుపుతున్నారంటే ఏ రకమైనటువంటి ముడి పదార్థాలు వాడి తయారు చేస్తున్నారనే దాని మీద మాకు డౌట్ వచ్చింది. ఈరోజు పికిల్తో పాటు తర్వాత తయారీకి ఉపయోగించే నూనె మరియు కారము ఇలాంటి దినుసులు కూడా మేము ఈరోజు శాంపుల్ తీసి వాటి క్వాలిటీ సమస్య కోసం హైదరాబాద్ పంపిస్తున్నాము. వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. అలాగే లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు గాను ఇతనికి ఒక నోటీస్ కూడా మేము సెక్షన్ 31 కింద ఇవ్వడం జరిగింది. వాటికి కూడా సమస్య లేకపోతే కంపల్సరీగా వాటి దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. తర్వాత 100,000 రూపాయలు పాత్ర దాంట్లో క్లియర్ అని చెప్పలేదు. ఎలాంటి సంతృప్తి జవాబు రాకపోతే మాత్రం ఆ రకంగా కూడా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఇంకెక్కడ చాలా ఉన్నారు మా దృష్టి ఇప్పుడే తీసి ఇక్కడ క్రెడిబుల్ ప్రొఫెషన్ ఉంది. వీటి మీద కూడా ఇమీడియట్ గా విస్తృతంగా దాడులు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడేటువంటి మానవ ఆరోగ్యానికి హానికరమైనటువంటి ఇలాంటి తయారు చేసే వాళ్ళ తెలుసుకుంటున్నాం అని చెప్పేసి తెలుస్తుంది. ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాము, ఇలాంటి లేబుల్స్ లేకుండావి పికిల్స్ పొందండి. అందులో ఎలాంటి మెడిసిన్లు ఉంటాయో ఎలాంటి దినుసులు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి కేవలం లేబుల్స్ అలాగే లైసెన్స్ లోగోలు ఇవన్నీ చూసి ఆకుమార్పు ఇలాంటివన్నీ చూసి మాత్రమే కొనమని ఆ వినియోగదారులందరికీ నిమూలంగా హెచ్చరిస్తున్నాము. దయచేసి ఆ విజ్ఞప్తి చేస్తున్నాము, ఎలాంటి లేబుల్స్ లేని మాత్రం చేయొద్దండి, తీసుకోవద్దండి. అమ్మ సరుకు ఉంది, ఆ సరుకు ఏ విధమైన పరిస్థితుల్లో ఉంది ఈ ఈ సరుకుని ఈ విధంగా ఈ ముడి సరుకు అలాంటి ఈ డబ్బాల్లో ఈ సరుకుని పెట్టి దాని తర్వాత అట్లా ఆకర్షణీయమైన ప్యాకింగ్ తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు ఆహార శాఖ అధికారులు ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ప్రతి దాన్ని చెక్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఎటువంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు, ఇక్కడికి సంబంధించిన కారం, ఇక్కడ ఈ కారాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఈ కారంలో కూడా కాస్త నాణ్యతా లోపం ఉన్నట్లు కూడా వాళ్ళకి నిర్ధారిస్తున్నారు. దాంట్లో అదేవిధంగా ఇక్కడ ఉన్న మసాలాలు, ఈ మసాలాకు సంబంధించి చూడండి, ఈ మసాలాకు సంబంధించి కూడా ఈ మసాలా ఉన్న పదార్థాలు కూడా అభద్రతగా తర్వాత అపరిశుభ్రతగా ఉండడాన్ని కూడా ఆహార శాఖ అధికారులు ప్రతిదీ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఆ నూనె డబ్బాకు సంబంధించి అంటే ఆకర్షణీయమైన డబ్బా ఉంటుంది, దాంట్లో నూనె ఏ విధంగా ఏ నూనె ఉండిద్ది అనేది అది అదొక ప్రశ్నార్థకమే. దాన్ని కూడా ఆ నూనెని కూడా శాంపిల్స్ కి స్వీకరించారు, ఆ నూనెని కూడా పరిశీలన కోసం పంపిస్తారు. ఇప్పుడు మనం న్యూస్ ఇండియా టీవీ చేసిన ఒక నిఘా ఐటమ్ లో ఇలాంటి నాసిరకం కావచ్చు, లేకపోతే కల్తీ కావచ్చు, లేకపోతే అనధికారికం కావచ్చు, ఆహార లోపం ఉండొచ్చు, లేదంటే జాగ్రత్తలు తీసుకోకపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక భారీ స్థాయిలో మంగళగిరిలో ఇలాంటి ఒక కార్ఖానా ఉండడం అనేది చాలా ప్రశ్నార్థకం. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియకుండా అంటే ఏ ఆఫీసర్ కూడా కనుక్కోలేని విధంగా అంటే బయట నుంచి ఎటువంటి ఆనవాళ్ళు లోన మాత్రం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అధికారులు కూడా ఒక విస్మయం చెందిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా ప్రతి దానికి ఒక సర్టిఫైడ్ పొందాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సర్టిఫైడ్ లేకుండా ఏదో ఒక లేబర్ లైసెన్స్ ఒకటితో ఒక కార్ఖానాన్ని ఇంత పెద్ద మొత్తంలో కార్ఖాన నడపడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడున్న ఈ సరుకు అంచనా మీకు ఏ విధమైన ఎంత మోతాదులో కరెక్ట్ వ్యక్తి లేరండి, ఎంత అనేది మాకు ఐడియా కూడా లేదు. ఎందుకంటే ఎంఆర్పీలైనా రాసి లేబుల్ మీద ఉంటే వాటి మీద మేము అంచనా వేసేవాళ్ళము ఎంత అమ్ముతున్నారు ఏంటి అనేది. కానీ ఎలాంటి వ్యక్తి ఇక్కడ రెస్పాన్సిబుల్ వ్యక్తి ఎవరు లేరు, వాళ్ళ తాలూకు బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము సహాయం తెలుసాం. వాళ్ళకైతే వీటి వాల్యూ ఎంత ఏంటి తెలియట్లేదు. అందుకోసమని మేమేం చెప్పలేకపోతున్నాము ఎంత వాల్యూ అని. కనీసం ఒక డ్రమ్ ఎంత ఉంటుంది ఒకసారి అడగండి అమ్మ వాళ్ళు. 15,000 లెక్క అవుతుంది. ఆ రకంగా దాదాపు 300 ఉన్నాయా? దాదాపు 45 లక్షల రూపాయలు సరుకు ఉన్నట్లుగా మా దృష్టిలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అంటే సూచాయిగా ఉజ్జాయింపుగా మేము వేసిన దాని మీద ఈ సరుకు అంతా వీళ్ళు విలువ 45 లక్షలు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇప్పుడున్న ఈ చేసిన ఒక రైట్లోనే 45 లక్షల సరుకు ఇక్కడ నిల్వలు ఉన్నట్లు ఆహార శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ లెక్కన మనం ఇంతకాలం నుంచి చూసుకుని ఉంటే ఒక
ఐదేళ్ల నుంచి ఈ కారణాలు నడిపిస్తున్నారని ఆ నిర్వాహకులే చెప్పడం చాలా విస్మయమే. అయితే ఈ రకంలో ఎంత మోతాదు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టుంటారనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికీ ఒక గోడౌన్ లో ఇప్పుడు చూసాము, మళ్ళీ ఇంకో గోడౌన్ ఇది, ఇక్కడ కూడా ఇంకో ఇండస్ట్రియల్ గా నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బోర్డు అయితే ఒక చిన్నపాటి బోర్డు అయితే చిన్న ఫ్లెక్స్ అయితే కట్టారు, ఆదే వెంకటేశ్వరరావు పికిల్స్ అని ఒక రిజిస్టర్ అంటే డోర్ నంబర్ నే రిజిస్టర్డ్ కాపీ లాగా సర్టిఫైడ్ కాపీ లాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. బయట నుంచి చూస్తే ఇది ఒక ఇల్లు, లోనకి వెళ్తే గానీ మనకు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, లోన ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళేం తయారు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా అయితే చూడగలుగుతాం. ప్రస్తుతం బయట నుంచి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది బయట నుంచి చూడడానికి ఇది లోన మాత్రం పూర్తి కార్ఖానా రూపంలోనే కనిపిస్తుంది. ప్రతి డ్రమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఇక్కడ కొన్ని డ్రమ్స్ ఉన్నాయి, ఈ డ్రమ్స్ లో ఏ నిల్వలు ఉన్నాయి అలాంటివి మనం లోనకి వెళ్ళి ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా అదే అదే తరహాలో డ్రమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆర్చక అధికారులు వచ్చారు, ప్రతి దాన్ని పరిశీలించారు. ఇక్కడ దాదాపు అక్కడ 300 డ్రమ్లు ఉంటే ఇక్కడ ఒక 100 డ్రమ్లు ఉన్నాయి. ఈ డ్రమ్ముల్లో కూడా సరుకు అలాగే ఇసుకైతే పెట్టారు, ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి ఇలా పంపిస్తారు. ఇక్కడ కూడా శాంపిల్స్ సేకరించారు, మొత్తం శాంపిల్స్ ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సహజంగా అంటే ఎప్పుడు ఆఫీసర్స్ ఎప్పుడు రైడ్కి వచ్చినా యజమానులు లేరు బయటికి వెళ్ళారు అనేది సహజ ధోరణి. ఇది అలా ఆ ధోరణిలోనే ఇది కూడా కనిపిస్తున్న పరిస్థితి చూసుకున్నట్టు ఇక్కడ కూడా ఇదే రకంగా అక్కడైతే ఎల్లో ప్యాకింగ్ తో ఉన్నది. ఇక్కడ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటది, లేబుల్ ఒక్కటే ఉంటది క్యారెట్ అంటే ఇది క్యారెట్ పచ్చడి, అదే విధంగా రకరకాల పచ్చడి. ఇక్కడ ఇలా చూసుకుంటే ఇది మామిడికాయ పచ్చడి, అంటే బయట నుంచి చాలా బాగుంది, చిన్నా బాగుందిగా బాగా లేదా తర్వాత విషయం, కానీ ఇది తయారు చేసే తీరిని చూస్తే మాత్రం మనం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం. ఎలాంటి భద్రతా వ్యవహారం తీసుకున్నారు, ఆరోగ్య విషయాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది బయట నుంచి కనపడటానికి ఇల్లు, కానీ ఈ లోపల మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేవు. ప్రతి అడుగుకి ఒక బాక్స్ ఒక డబ్బా దాంట్లో ఒక పచ్చని విలువలతో కూడిన పరిసరాలు కనిపిస్తున్నాయి, పూర్తి ప్యాకింగ్ తో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఆహార శాఖ అధికారులు చూస్తున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా వస్తాయి, నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా ఇప్పుడే బయట వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా చాలా నిక్కచ్చిమైన పాఠశాల సూచించే పాటించాల్సి ఉంది, కానీ అలాంటి అటువంటి ఇక్కడ సేమ్ అదే తరహాలో అక్కడ ఉన్న గోడంలో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా కొన్ని ప్యాకింగ్ చేశారు. అట్లాగే కొన్ని డ్రమ్స్ లో ఆ ముడిసరుకు ఉంది, ఆ ముడిసరుకు మనం చూద్దాం ముడిసరుకు ఎంత ఉండాలంటే అనేది చూసి విస్మయం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి డబ్బాలో కూడా ఏ డబ్బా కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి డబ్బాలో ఏదో ఒక పచ్చడికి సంబంధించిన నిల్వలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఒక బట్టీ లాంటిది కనిపిస్తుంది మనకి, కానీ ఈ బట్టీలో ఎందుకు ఇక్కడ బట్టీ ఉంది, దీంతో ఏం ఉపయోగిస్తారు అనేది అది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ బట్టీలో ఈ తయారు చేసే ఈ ప్రతి ఈ పచ్చడికి ఉపయోగించే వాటిని ముందు ఇక్కడే వేయించి దాని తర్వాతే పచ్చడి తయారీకి పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు ఎలా ఎంత అపరిశుభ్రత పరిస్థితులు ఉన్నాయంటే ఈ అపరిశుభ్ర శుభ్రత పరిస్థితుల్లోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వేరే ప్రతి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కృష్ణా ప్రకాశం నెల్లూరు చిత్తూరు వరకు ఇక్కడ తయారయ్యే సరుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి దానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్లు లేవు, ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, ఎటువంటి నిబంధనలు కూడా పాటించారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం ఈ కంటిన్యూషన్ రైడ్ ఉండిద్ది అనేది చూడాలి, ఇంకా ముందు ఏం కనిపిస్తాయి అనేది కూడా వెతికి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ ఒక గోడౌన్ లో ఇప్పుడు చూసాము, మళ్ళీ ఇంకో గోడౌన్ ఇది, ఇక్కడ కూడా ఇంకో ఇండస్ట్రియల్ గా నడిపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ బోర్డు అయితే ఒక చిన్నపాటి బోర్డు అయితే చిన్న ఫ్లెక్స్ అయితే కట్టారు, ఆదే వెంకటేశ్వరరావు పికిల్స్ అని ఒక రిజిస్టర్ అంటే డోర్ నంబర్ నే రిజిస్టర్డ్ కాపీ లాగా సర్టిఫైడ్ కాపీ లాగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. బయట నుంచి చూస్తే ఇది ఒక ఇల్లు, లోనకి వెళ్తే గానీ మనకు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, లోన ఏమేమి ఉన్నాయి, అసలు వీళ్ళేం తయారు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా అయితే చూడగలుగుతాం. ప్రస్తుతం బయట నుంచి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది బయట నుంచి చూడడానికి ఇది లోన మాత్రం పూర్తి కార్ఖానా రూపంలోనే కనిపిస్తుంది. ప్రతి డ్రమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో ఇక్కడ కొన్ని డ్రమ్స్ ఉన్నాయి, ఈ డ్రమ్స్ లో ఏ నిల్వలు ఉన్నాయి అలాంటివి మనం లోనకి వెళ్ళి ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
ఇక్కడ దాదాపు అక్కడ 300 డ్రమ్లు ఉంటే ఇక్కడ ఒక 100 డ్రమ్లు ఉన్నాయి. ఈ డ్రమ్ముల్లో కూడా సరుకు అలాగే మునిసరుకు అయితే పెట్టారు. ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి ఇలా పంపిస్తారు. ఇక్కడ కూడా శాంపిల్స్ ని సేకరించారు. మొత్తం శాంపిల్స్ ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సహజంగా అంటే ఎప్పుడు ఆఫీసర్స్ ఎప్పుడు రైడ్కి వచ్చినా యజమానులు లేదు బయటికి వెళ్లారు అనేది సహజ ధోరణి. ఇది అలా ఆ ధోరణిలోనే ఇది కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా ఇదే రకంగా అక్కడైతే ఎల్లో ప్యాకింగ్ తో ఉన్నది. ఇక్కడ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లేబుల్ ఒక్కటే ఉంటది, క్యారెట్ అంటే ఇది క్యారెట్ పచ్చడి. అదే విధంగా రకరకాల పచ్చళ్ళు ఇక్కడ ఇలా చూసుకుంటే ఇది మామిడికాయ పచ్చడి. అంటే బయట నుంచి చాలా బాగుంది, ఇంకా బాగుందిగా బాగా లేదా తర్వాత విషయం. కానీ ఇది తయారు చేసే తీరిని చూస్తే మాత్రం మనం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం. ఎలాంటి భద్రతా వ్యవహారం తీసుకుంటున్నారు, ఆరోగ్య విషయాలపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇది బయట నుంచి కనపడడానికి ఇల్లు, కానీ ఈ లోపల మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేవు. ప్రతి అడుగుకి ఒక బాక్స్, ఒక డబ్బా, దాంట్లో ఒక పచ్చని విలువలతో కూడిన పరిసరాలు కనిపిస్తున్నాయి. పూర్తి ప్యాకింగ్ తో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఆహార శాఖ అధికారులు చూస్తున్నారు. తర్వాత వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా వస్తాయి, నాన్ వెజ్ పికిల్స్ కూడా చేస్తారు అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా ఇప్పుడే బయట వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ తయారు చేయాలంటే చాలా వికృతమైన పాత్ర పెట్టాల్సి ఉంది. కానీ అటువంటి ఇక్కడ సేమ్ అదే తరహాలో అక్కడ ఉన్న గోడంలో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా కొన్ని ప్యాకింగ్ చేశారు. అట్లాగే కొన్ని డ్రమ్స్ లో ఆ ముడి సరుకు ఉంది. ఆ ముడి సరుకు మనం చూద్దాం, ముడి సరుకు ఎంత ఉంది అలాంటిది అనేది చెప్పుకోవాలి. చూసి విస్మయం చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి డబ్బాలో కూడా ఏ డబ్బా కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి డబ్బాలో ఏదో ఒక పచ్చడికి సంబంధించిన నిల్వలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఒక బట్టీ లాంటిది కనిపిస్తుంది మనకి. కానీ ఈ బట్టీలో ఎందుకు ఇక్కడ బట్టీ ఉంది, దీంతో ఏం ఉపయోగిస్తారనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఈ బట్టీలో ఈ తయారు చేసే ప్రతి పచ్చడికి ఉపయోగించే వాటిని ముందు ఇక్కడే వేయించి దాని తర్వాతే పచ్చడి తయారీకి పంపిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు, ఎలా ఎంత అపరిశుభ్రత పరిస్థితులు ఉన్నాయంటే ఈ అపరిశుభ్రత శుభ్రత పరిస్థితుల్లోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వేరే ప్రతి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు వరకు ఇక్కడ తయారయ్యే సరుకు వెళ్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి దానికి ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు అనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇప్పటివరకు వీళ్ళకి ఎటువంటి ట్యాక్స్లు లేవు, ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, ఎటువంటి నిబంధనలు కూడా పాటించారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి మనం ఈ కంటిన్యూషన్ రైడ్ ఉండిద్ది అనేది చూడాలి. ఇంకా ముందు ఏం కనిపిస్తాయి అనేది కూడా వెతికి చూడాల్సిన పరిస్థితి. కెమెరామన్ నిన్నాంతో అలీ. ఇక్కడి శాంపిల్స్ ను సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్ కు పంపారు. ఆ తర్వాత న్యూస్ ఇండియా టీవీ మంగళగిరిలో పచ్చళ్ల కంపెనీలపై నిరంతర నిఘా ఉంచింది. ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. ఆ కోణంలోనే కొన్ని అక్రమ కేంద్రాలను వెలుగులోకి వచ్చాయి. వాటిని నిరంతరంగా ప్రసారం చేసింది. న్యూస్ ఇండియా టీవీ ప్రసారాలపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. అక్రమ కేంద్రాలపై న్యూస్ ఇండియా టీవీతో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. భారీ వర్షంలో పచ్చళ్లు తయారు చేస్తున్న అక్రమ కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన పచ్చళ్లను చూసిన విజిలెన్స్ ఎస్పీ షాక్ అయ్యారు. తయారీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ పచ్చళ్లను గుర్తించిన అధికారులు వాటిని ఆహార శాఖ అధికారులకు అప్పగించారు. వాటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన అధికారులు రిపోర్టుల కోసం ఆగారు. ఆ రిపోర్టుల గురించి చెప్పే ముందు ఓసారి ఆ దాడి విజువల్స్ చూద్దాం. మీరు చూస్తున్న ఈ విజువల్స్ లో భయంకరమైన పచ్చళ్ల తయారీని చూడవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్ లో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రం ఇది. ఈ కర్మాగారంలో కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తూ ఎటువంటి ఆహార లైసెన్స్ లేకుండా తయారు చేస్తున్నారు. శ్రీ విజయ పేరుతో మార్కెట్లో విడుదల చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ కర్మాగారంలో 100కు పైగా టబ్బుల్లో వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి నింపుతుంటారు. మామిడి, గోంగూర, నిమ్మకాయ, టమాటా వంటి పచ్చళ్లను కల్తీ చేసి తయారు చేస్తున్నారు. ఈ పచ్చళ్లకు అవసరమైన సరుకులు కూడా తీసుకువచ్చి కల్తీ చేసి వీటిని తయారు చేస్తున్నారు. నల్లగా
నల్లగా ఉండదు నేను మామిడికాయ చూసి మేడం నల్లగా ఉండదు పైదా ఎటువంటి లైసెన్స్ లేకుండా గత 8 నెలల నుంచి ఈ వ్యాపారం నిరాంతకంగా కొనసాగిస్తున్నారు. నియమ నిబంధనలను కొంగలో తొక్కారు. ఇతను తయారు చేసిన పచ్చళ్లను ఈ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలు తయారు చేయాలంటే జాడీలను ఉపయోగించాలి. జాడీలను ఉపయోగించడం వలన తయారు చేసిన ఈ పచ్చళ్లు సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు. కానీ ఈ నిర్వాహకుడు మాత్రం టబ్బుల్లో పెట్టి పచ్చళ్లను నిల్వ చేస్తున్నారు. దాని వలన కొంతకాలానికే ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పచ్చళ్లు నిల్వ చేయడానికి అవసరమైన కెమికల్స్ ని కూడా వాడుతున్నారు. ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేయడం వలన మనిషి ప్రాణానికే ప్రమాదం. ఇవేమీ పట్టించుకోకుండా తన వ్యాపారాన్ని అక్రమంగా కల్తీకి పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఈ కల్తీ పచ్చళ్ల తయారీపై న్యూస్ ఇండియా టీవీ ఆపరేషన్ పికిల్ కొనసాగిస్తుంది. న్యూస్ ఇండియా టీవీ కథనాలకు స్పందించిన విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆకస్మికంగా దాడి చేయడంతో పచ్చళ్ల అసలీ రంగు బయటపడింది. పచ్చళ్ల తయారీకి ఏ విధమైన కెమికల్స్ వాడుతున్నారో వాటిని విజిలెన్స్ అధికారులు పసిగట్టారు. నిర్వాహకులు సిఎస్ లక్ష్మయ్యపై విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో నకిలీ ఆహార పదార్థాలు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి తెలిపారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ దాడిలో ఒళ్లు గుగురు పాటు పట్టించే పచ్చళ్లను తయారు చేస్తున్నారని, దీని వలన ప్రజల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. శాంపిల్స్ కొన్ని తీసుకుంటా, మనకి ఏదైతే డౌట్ అనిపించి ఏదైతే అశుభ్రంగా ఉందో, ఏదైతే అన్హైజీనిక్ ఉందో అవన్నీ మనం కారం దగ్గర నుంచి, ఆయిల్స్ దగ్గర నుంచి, ఏ ఆయిల్స్ వాడుతున్నారు, ఏ సాల్ట్ వాడుతున్నారు, ఏ కారం, ఎంత ప్రిజర్వ్ చేసిన వాటిలో ఏ ఫంగస్ వచ్చింది, ఏ నాన్ ఫంగస్ అన్నీ కూడాను శాంపిల్స్ త్రూ మన ఫుడ్ ద్వారా మనం ల్యాబ్ పంపిస్తాం. దాంట్లో ఉన్న ప్రమాణాలన్నీ పాటిస్తూ, హైజీనిక్ కండిషన్స్ అన్ని పాటిస్తూ తీసుకున్న తర్వాతే ఇలాంటి వ్యాపారం స్టార్ట్ చేయాలా, దాన్ని ఎలా నిల్వ ఉంచాలా, ఏం చేయాలనే దాన్ని పూర్తిగా నిల్వ చేసి ఆహార పరిరక్షణ చట్టంలోని ప్రతి యొక్క అంశాన్ని పాటిస్తున్నప్పుడే ప్రజలకు సరైన ఆహారం అందజేస్తారు. ఈ నిల్వ చేసే పద్ధతులు ఇవన్నీ తీసినాక వీళ్ళ దగ్గర ఉన్న తయారైన పచ్చళ్ళు ప్లస్ వీళ్ళు వాడే ముడి పదార్థాలను శాంపిల్స్ తీసి ల్యాబ్ పంపించి అక్కడ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధమైన రిపోర్ట్ చేస్తే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేదని కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ ఒక వారం రోజుల టైంలో ఇస్తాం. లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆహారం ఈ కుటీర పరిశ్రమ రన్ చేయాలని. పచ్చడంటే ప్రాణం. న్యూస్ ఇండియా టీవీ చెప్పిందే జరిగింది. ప్రాణాంతకమైన రసాయనాలు వాడుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులు ఈ కల్తీ పచ్చళ్లు తయారు చేస్తున్నారని న్యూస్ ఇండియా టీవీ మొదటి నుంచి చెబుతూనే వచ్చింది. ఏళ్ల తరబడి దందా సాగుతుందని వివరించింది. చివరికి అదే జరిగింది. అక్రమార్కులు కల్తీ రాయిళ్లు తయారు చేస్తున్న పచ్చళ్లలో ప్రాణాంతకమైన రసాయనాలు వాడుతున్నారని నిమ్మ పచ్చడిలో ఎరిథ్రోసిన్, మామిడిలో రెడోమిన్ బి, ఫెర్రస్ ఆక్సైడ్ రసాయనాలు కలుపుతున్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావడం. ఆ రిపోర్టులు చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రాణాంతకమైన విష రసాయనాలు వాడుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి తయారీదారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. న్యూస్ ఇండియా టీవీ ఆ ల్యాబ్ రిపోర్టులను స్క్రీన్ పై చూపిస్తుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో వచ్చిన రిపోర్టులతో తయారీదారులు పరుగులు తీశారు. పచ్చళ్ల కేంద్రాలను గంటల వ్యవధిలోనే మార్చేశారు. అధికారుల కళ్లకు కనపడకుండా దోబూచాట ప్రారంభించారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఫుడ్ కంట్రోలర్ గౌస్ అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించిన సందర్భంలో మంగళగిరిలో కొన్ని పచ్చళ్ల తయారీ కేంద్రాల మీద దాడులు చేసి కొన్ని శాంపుల్స్ కూడా సేకరించడం జరిగింది. అందులో ఒక కంపెనీలో ఉన్నటువంటి నిమ్మ పచ్చడి అంటే నిమ్మ ఊరగాయలో కలర్ ఉన్నట్లుగా తెలిసింది. తర్వాత దాన్ని అన్సేఫ్గా డిక్లేర్ చేశారు. దాన్ని మేము కోర్టులకు ఫైల్ చేయబోతున్నాము చార్జ్ షీట్ని. అలాగే ఇంకొక మ్యాంగో పికిల్లు
మిస్బ్రాండెడ్గా రిపోర్ట్ వచ్చింది. అంటే ఎలాంటి ఆ లేబుల్ మీద ఎలాంటి తయారీ కానీ తయారీ తేదీ కానివ్వండి, తయారీదారు వివరాలు కానివ్వండి, బెస్ట్ బిఫోర్ డేట్ ఇలాంటివన్నీ ఏం లేవని, లేబులింగ్ రూల్స్ వ్యతిరేకంగా ఉన్నాయనే ఉద్దేశంతో మిస్బ్రాండెడ్గా ఇవ్వటం జరిగింది. సో వీటి మీద చర్యలు తీసుకుని అలాగే మిగిలిన వాటన్నిటికీ కూడా మేము లైసెన్సులు తీసుకోమని నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. సో ఈ చర్య ఇది ఇలా కొనసాగుతుంది, ఇక్కడ ఆగదు, అన్ని రెగ్యులరైజ్ చేసే వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి ఈ రకంగా చెప్పడం. విషయమంతా మీకు తెలుసు కదా, అక్కడ జరిగిన విషయమంతా మీకు తెలుసు. సో దాన్ని బట్టి విజిలెన్స్ వాళ్ళు తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశాము. ఈ దాడుల వల్ల బయటపడ్డ విషయాలు ఈ లైసెన్స్ లేనివి, ఆ తర్వాత ఈ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ అన్సేఫ్ పికిల్స్ తయారీల మీద నిఘా నిరంతరం కొనసాగుతుందని చెప్పి